ప్రస్తుతం 2024లో నా దగ్గర ఉండే ఎద్దులు ఇవ్వండి, ఈ ఎద్దులు మీకు అందరూ పరిచయం చేస్తాను. అంజియా బుల్స్ ఇది 40 సెంట్లు అండి, 50 ఎకరంలో నా ఎద్దులు ఈ ఫామ్ ఇవ్వండి. దగ్గర యూప్రపాన్లో కొన్నామండి, మొన్న రీసెంట్గా 175 ఏళ్ళకి దీన్ని కొన్నాం. బండి పందెంలో కారం చేడు పందెంలో చూశానండి, చూస్తే సెకండ్ ప్రైజ్ వచ్చింది, 18 దూతల్లో సెకండ్ వచ్చింది. అది మనకైతే బండగ బాగుండదులనే ఆలోచన మీద 175 ఏళ్ళు కొనుగోలు చేసి తోలుకొచ్చాండి. ఇది ఇప్పుడు ఇది ఏ కేటగిరీలో? ఇది న్యూ కేటగిరీలో. రేపు వచ్చే వినాయకుడి చవితి ప్రతిపాడు మా పని నుంచే స్టార్ట్ అవుతాయండి. ఇంకా దీని క్వాలిటీస్ ఎలా సార్? మీరు అంటే కొత్త వాళ్ళకి ఏం చెప్తారండి, మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు అసలు? నేను కొంతమంది ఏమో రంగులు క్వాలిటీలు చూస్తారండి, నేలకు తెలుపు నేలకు నలుపు ఉండాలా, మోకాళ్ళు అన్ని క్వాలిటీ చూస్తారు. నేను క్వాలిటీ కన్నా కూడా పనితనాన్ని చూస్తా అండి. నా కంటితోడు కనుక పని చేసేటప్పుడు అంటే బండ కట్టినప్పుడు పందెంలోనో వ్యవసాయం పనిలోనో పని మీద బాగుంటే నేను క్వాలిటీ చూడండి నేను. కానీ చాలామంది అయితే క్వాలిటీ చూస్తారు, రంగులు అన్నీ సెలెక్ట్ చేస్తారు, నేను లాగేదాన్ని ఎక్కువ లైక్ చేస్తా. ఇప్పుడు ఇది ఏం క్వాలిటీ ప్రదర్శించింది బండి పందెంలో? బండి పందెంలో పూటీ పందెంలో జూనియర్లో ఆడుతుందండి, జూనియర్లో ఆడుతుంది. అంటే బండి పందెం కూడా 3 కేటగిరీలు ఉన్నాయి, 3 సైజులు ఉన్నాయి. నువ్వు జూనియర్ 1, జూనియర్ 1, సీనియరు. ఏ భాగానికి ఆ భాగం వయసులను బట్టి ఆడే సంవత్సరాలను బట్టి ఆడతారు. ఈ సంవత్సరం కొత్తగా దిగే ఆటల్ని నువ్వు జూనియర్ అంటారు, ఈ 2 ఏళ్ళ నుంచి ఆడే ఆటల్ని జూనియర్ అంటారు, సీనియర్లు అనేది 4-5 ఏళ్ళ నుంచి ఆడే ఉండే అవి సీనియర్లు అంటారండి. ఇది జూనియర్లో ఆడుతుంది ప్రజెంట్. రేపు మనం రేపు కొత్తగా వినాయక చవితి కాడి నుంచి దిగే పందాల్లో నువ్వు కేటగిరీలో ఆడుకోవచ్చు, బండ అనేది లోగడ ఎరగదు. మన దగ్గరకు వచ్చిన కాడి నుంచి ప్రాక్టీస్ పెడతాయి. ఇది వచ్చేదలికే టచ్ పందాల కాడి నుంచి గనికి పుట్లుండి తోలుతుందండి. మేడ చెరువులో జొతపళ్ళలో ఫస్ట్ బైక్ పందెం ఫస్ట్ కొట్టింది. ఇక ఆ పట్టు గనికి పుట్లు ఉండగా 4 పళ్ళలో 6 పళ్ళలో కట్టలేగా 4 పళ్ళలో బాగా వరుసగా ఫస్ట్లు వచ్చింది. నేను కొనుక్కున్న తర్వాత ఇప్పుడు 6 పళ్ళలో వరుసగా 6 పందాలు వరుసగా ఫస్ట్లు కొట్టింది. ఏమంటే పళ్ళు కలిపింది, పెట్టేసాం. ముందునాటి కేటగిరీలు దిగాలి, నువ్వు కేటగిరీలు దిగాలి. 2 సంవత్సరాల వయసు రాగానే మొదటి జొత ఎత్తాయండి. మొదటి జొత 24 నెలలు నుంచి 26 నెలలు వరకు మొదటి జొత ఎత్తాయి. జొతకు జొతకు మధ్యలో 6 నెలలు గ్యాప్ వచ్చింది సుమారుగా. కానీ కొన్ని 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఉంటాయి, కొన్ని 4 నెలలకు 3 నెలలకు వేసే ఎద్దులుగా ఉంటాయండి. అవి పళ్ళు మొత్తం తీర్మానం అయ్యేది కూడా తక్కువ టైంలో గబో పళ్ళు వేస్తాయండి. అవి కేటగిరీకి వచ్చేసరికి 1 సంవత్సరం ఆపుకుంటే బాగుంటాయి, వయసు ముదిరిన దాకా అనుకుంటే బాగుంటాయి. మీ దగ్గర న్యూ కేటగిరీ అగ్రికల్చర్ విభాగాల్లో పందాలు కొట్టి అలా ఎన్ని ఏమున్నాయి, జూనియర్ సబ్ జూనియర్ గట్టా ఎన్ని ఏమున్నాయి? నా దగ్గర నుంచి చాలా ఎద్దులు వెళ్ళాయండి. కుర్రా వెంకటేష్ యాదవ్ దగ్గర ఉండయి నాయే, మరి ఆర్కే గారి దగ్గర వీరసింహ అనేది లైన్ అనేది అవి కూడా నాయే, చక్రవర్తి గారి దగ్గర చనిపోయిన దేరా కూడా నాయద్ది. బాగుంటాయండి 6 పళ్ళ తోలుగణాలు తోలుకొని నెక్స్ట్ ఇయర్ కేటగిరీలు దించుకోవచ్చు. కానీ 6 పళ్ళలో కొన్ని ఏం చేస్తాయంటే 6 పళ్ళలో ఎక్కువ రోజులు ఉండకుండా నెలకి 2 నెలలకు 3 నెలల లోపలనే మారుతాయి. పళ్ళు మార్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎమ్మటే కేటగిరీలో దింపుకోవద్దు కాదు, కొద్దిగా వయసు ముదిరితే బాగుంటాయి. కాబట్టి పళ్ళు కలిపిన తర్వాత 1 సంవత్సరం కనుక ఖాళీ కట్టిపెట్టి మేపుకుంటే మరో 7 బాగుంటాయి. వయసు సరిపోయింది దూళ్ళండి లేతయ్యి. మొన్న రీసెంట్గా అంతా ఒక 15 రోజులు నాటి తోలకు వచ్చాను. జొత పళ్ళల్లో మన దగ్గరకు వచ్చి 4 రోజులు ఇది నెలే. టచ్ పందెంలో ఫస్ట్ కొట్టిందండి, మనం 130 ఏళ్ళు కొనుగోలు చేసాము దీన్ని. రేపు నెక్స్ట్ ఇయర్ మనం వినాయకుడి చవితికి జొతపళ్ళలో పందెంలో దింపుతాం. ఇది దీని వయసు 26-27 నెలలు ఉండిద్దండి, సుమారుగా 25-26 నెలలు ఉండిద్దండి. దా ఇది గిద్దలూరు దగ్గర అక్కపల్లి దగ్గర తెచ్చానండి. పళ్ళు కూడా వేయలేదు, 110 వేలకు కొనుగోలు చేశాను. ఇంకొక 10 రోజుల్లో సుమారుగా దగ్గరకు వచ్చింది, జొతపళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఇది ఈ 2 గిత్తలు జొతపళ్ళలో వినాయకుడి చవితికి జొతపళ్ళు దించుదామనండి. బాగున్నాయండి ఈ 2 కన్నా కూడా అది మిగులుగా తోలుతుందండి. ఇప్పుడు అదేమో కాతికొత్త అనుభవం ఉందండి, టచ్ పందాల్లో తిరిగింది, అది టచ్ పందెంలో ఫస్ట్ వచ్చింది. ఇది కొత్తగా నేను బేటాలు వేయటం కాదు, ఇప్పుడు ఇది 2 సార్లే. కొంచెం 1 నెల 2 నెలలు ట్రైనింగ్ ఇస్తే కానీ ఇది కూడా కవర్ అయ్యిద్దండి, కవర్ అయ్యిద్దని అనుకుంటున్నాం. అదైతే రీజెంట్గా బాగుంది. అది మనం బేటాలు వేసేటప్పుడు అసలు ఏమేమి జాగ్రత్తలు? దూళ్ళండి ఏమి లేదు, సన్న చెక్క గట్టి తిప్పుకుంటానండి. టైర్లోనే నేను కొంత గట్టికి బొరు వేసి టైర్లోనే నేర్పుకుంటానండి. టైర్ కనుక నేను ఎక్కి తోలి 1 గంట బొరు వేసుకొని కనుక గట్టిగా పట్టు చూసుకుంటే బండకు అసలు ఇబ్బంది లేదండి. టైర్లోనే వాటిని పని నేర్పుకోవడం అనేది ఏంటి అనేది ఒక్కడనే టైర్ అనే దగ్గర ఒక్కడనే కట్టుకొని పోయి మనం బరువులు గట్టిగా బరువు వేసుకొని చూసుకుంటే నాకు ఒక ఆలోచన అనేది వచ్చింది. టైర్ పట్టు ఎంత అయితే వచ్చిందో టైర్ కన్నా బండ అయితే తేలకండి. ఇంకా ఒక 2 ఏళ్ళ ఎద్దు అనేటువంటిది కనీసం సగటున ఎంత బరువు ఉంటుందండి, అది ఎంత లాగలిగింది?
దాని బరువు సగటు బరువు ఎంత ఉంటుంది, అది ఎంత బరువు లాగా జరిగింది? 2 సంవత్సరాల గిత్తంటే సుమారుగా మ్యాక్సిమం ఒక 3 క్వింటాల నుంచి 4 క్వింటాల్ ఉండిద్దండి. కానీ బరువు వచ్చేతలకి మాత్రం ఒక 6-7 క్వింటాలు సునాయాసంగా లాగా కలిగిద్దండి. 2 క్వింటాలు బరువు వేద్దు, 3 క్వింటాలు బరువు వేద్దు, 6 క్వింటాలు బరువు అయితే మాత్రం సునాయాసంగా లాగా కలిగింది. అవును, ఇంకో జత ఉండే చూద్దామండి. కేటగిరీలో దిగాల్సి, న్యూ కేటగిరీలో దిగాల్సి. ఏటపాలన కొన్నాను చీరాల దగ్గర, 120,000 కొనుగోలు చేశాను. బాగుందండి ప్రపంచం, బాగుంది పని మీద. బేటాలు వేసాను ఆల్రెడీ, నిన్న పంజాని కూడా పోయి ఇచ్చాము. 4వ ప్లేస్లో ఉండయి. చిన్న పులిపాక అండి, బండి పంజాని పోయి ఇచ్చాను. కొద్దిగా వర్షం పడి టైట్ అయింది మనకి. సరే ఏదైనా పర్లేదు, నాకు ఇప్పుడు కాదులే కానీ ఇంకా 4-5 నెలల నాటికి బాగా ఉండిద్ది అనేది ఒక ఆలోచన. దీని జతలో ఆడింది అమ్మాయిలదండి, అక్కడ ఉంది. ఇది చీరాలు ఏమంటే అక్కాయ పనిలో కొన్నానండి. ఇది 165,000 కొన్నాను. దీన్ని బాగుంది. తెచ్చిన తర్వాత ఎలపడదైతే రైట్ సైడ్ అయితే లెఫ్ట్ వేసి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ వేసి తెచ్చిన తర్వాత 12 రోజులు పంజానికి పోయానండి. పంజానికి పోతే ఫస్ట్ వచ్చినాయి. బండి పంజానికి పోతే అంతకుముందు ఫస్ట్లో వచ్చిన వాటి మీద సునాయాసంగా తోలినాయా మొన్న పంజానికి. నిన్న పోయాము కానీ 4వ ప్లేస్లో పడ్డాయి. నిన్న పంద్యానికి వర్షం ప్రాబ్లం అయిందండి. నిన్న పంద్యం అన్ని నెద్దలకి న్యాయంగా జరగల, కాలం అనుకూలించలేక 4లో పడ్డాయి. కేటగిరీనండి, నెక్స్ట్ వినాయకుడి చవితి కాడి నుంచి కేటగిరీలో దిగాల. ఇంకొక ఇద్దండి, దాని జద్దు ఇదండి, దాని జద్దు ఇది. ఇది రేపు వినాయకుడి చవితి నుంచి కేటగిరీలో ఆడాలండి. ఇది 2,60,000 కొన్నానండి. దీన్ని 2,60,000 కొన్నాను. తెచ్చిన తర్వాత ఇదను అక్కాయ పాలింది, ఈ రెండే ఫస్ట్ కొట్టినాయి. నిన్న కూడా 3లో పడ్డాయి. ఇది రేపు వినాయకుడి చవితికి కేటగిరీలో దిగాలండి. అండి ఆ దగ్గర ఉన్న దూళ్ళ జత ఏమో జత పళ్ళు దిగాల. ఈ 7 ఎద్దులు పంది పెద్దలు ఉన్నాయండి. ఇప్పుడు 7 ఎద్దులు అయ్యో వ్యవసాయ పెద్దలండి. ఈ వ్యవసాయ పెద్దలండి. ఈ 2 జతలు ఎద్దులు ఉన్నాయి. వ్యవసాయం సీజన్ స్టార్ట్ కాలేదండి. స్టార్ట్ అయితే దాదాపు నేను జూలై వచ్చేసరికి 10 జతలు వ్యవసాయ పెద్దలు ఉంటాయి వ్యవసాయానికి. మాకల్లి ట్రాక్టర్లు అలవాటు కాలేదండి. ట్రాక్టర్లు అలవాటు కావడానికి ట్రాక్టర్ల కన్నా ఎద్దుల వ్యవసాయం అయితే బాగుండిద్దని, ఎద్దుల వ్యవసాయం మీదే మా కల్లెళ్ళు మొత్తం, మా ఏరియా మొత్తం ఎద్దుల వ్యవసాయం మీదే ఎక్కువ ఇష్టపడతారండి. ఈ జొత్త వచ్చేసరికే ఇక్కడ పొన్నూరు దగ్గర తెచ్చాండి, 1,00,000 రూపాయలు తెచ్చాను. ఇవి మరో జత అండి. ఇవి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి. ఎద్దు వచ్చి ఊళ్ళో 3 సంవత్సరాలు బండి పందెం పెడితే 3 సంవత్సరాలు వరుసగా ఫస్ట్ వచ్చిందండి. ఇది ఎద్దు 8 సంవత్సరాలు అవుతుంది. ఎద్దును అయితే నేను అమ్మట్లేదండి, ఉంచుతున్నాను. గతంలో కూడా ఒక ఎద్దు 8 సంవత్సరాలు ఉంది. ఆ ఎద్దును అమ్ముకున్న, ఆ ఎద్దును అమ్మకముందు ఎద్దు వచ్చిన తర్వాత దాన్ని అమ్మానండి. అది గణపారం, ఆకులు గణపారం ఉంది. 8 సంవత్సరాలు ఉందండి నా దగ్గర. ఆ ఎద్దుని, ఈ ఎద్దుని తెచ్చుకున్న తర్వాత ఆ ఎద్దు ముసలి అయిందని చెప్పి దాన్ని అమ్మేసి ఎద్దు 8 సంవత్సరాల నుంచి ఉంటుందండి. ఎద్దును అయితే అమ్మనండి. 3 సంవత్సరాలు బండి పందెం, ఊళ్ళో బండి పందెం పెడితే ఊళ్ళో ఎద్దుల వరకు 3 సంవత్సరాలు 3 ఫస్ట్లే. రైతుగా అండి, సన్నకారు రైతులు అనేది ఎట్టా భవిష్యత్తులో 4లో మనం ఒకరితోటి మాటపడకుండా మన సొంత పని చేసుకోవాలా, లైఫ్ ఎట్ట చేసుకోవాలనుకునే వాళ్ళకి వ్యవసాయ పెద్దలు కనుక పెట్టుకుంటే, వ్యవసాయం సుమారుగా 1,00,000 రూపాయలు పెట్టి ఎద్దులు కొనుక్కున్నామంటే వాటి పెట్టుబడులు అవన్నీ పోగా కనీసం మ్యాక్సిమం ఒక కుటుంబ ఖర్చులు పోగా 50-100,000 రూపాయలు వరకు మిగిలించుకోవచ్చు అండి. సంవత్సరానికి కుటుంబం అనేది ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుందండి. ఒక జతకు 1,00,000 రూపాయలు అనేది మిగిలించండి. ఎకరానికి 700 రూపాయలు కిరాయి అండి. మనం ఒక 5 ఎకరాలు దోలుతాము. 5 ఎకరాలు దోలితే 5×7=35,000 వస్తాయి. ఒక 2,000 ఖర్చులు పోయినా రోజు, 1,500 ఖర్చులు పోయినా రోజు 2,000 ఉంటాయండి ఎకర సీజన్లో. ఈ సొప్ప, నాపు సొప్ప ఉందండి. మొత్తం ఒక 15 ఎకరాలు ఒరిగడ్డి కొన్నాను, ఒక 8 ఎకరాలు నాపు సొప్ప కొన్నాను. దాదాపు 4 లక్షలు అయినాయండి అయ్యి. ఒక 20 ట్రక్కులు గడ్డి తోలిచ్చాను, ఒరిగడ్డి ఒక 6 ట్రక్కులు సొప్ప తోలిచ్చాను. టోటల్గా 4 లక్షలు అయ్యండి. అది 1 సంవత్సరం అనుమానం లేకుండా వచ్చిందండి. 1 సంవతసరం అంటే దానితోటి పచ్చిమేత కూడా పెడతామండి. పచ్చిమేత ఒక 2 ఎకరాలు తీసుకొని పెడతాము. అంటే ఎద్దులు ఇయ్యే కాదు, ఇంకా పెరుగుతాయి కదా. నా దొడ్లో మొత్తం 20-30 ఎద్దులు వరకు ఉంటాయండి. పంది పెద్దలు కానీ, వ్యవసాయ పెద్దలు కానీ, గేదె కానీ, ఒక ఆవు కానీ మొత్తం 28-30 శాల్తీలు ఉంటాయి. ఖచ్చితంగా 6 నెలలు ఉంటాయండి 30 శాల్తీలు. అరకల సీజన్ అయిపోగానే వ్యవసాయ పెద్దలు మొత్తం తీసేసి ఇదిగో ఈ ఒక్క ఎద్దును మాత్రం ఉంచి వ్యవసాయ పెద్దలు మొత్తం వెళ్ళిపోతాయి. ఇక పంది గిత్తలు అనేది ఎప్పుడు మ్యాక్సిమం 10 ఉంటుంటాయి.